బీజేపీతో పొత్తు పితలాటకం, చంద్రబాబు పవన్ చెరోదారి. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే నాటికి కూడా బీజేపీ పొత్తుపై స్పష్టత రాలేదు. బీజేపీ కలిసి వస్తుందనే ఆశ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఉన్నట్లు లేదు. అందుకే బీజేపీతో పొత్తు అంశంపై పవన్ కళ్యాణ్ మాటలతో ఆయన విభేదించారు. రాష్ట్రంలోని 99 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చింది. తమ పొత్తుకు బీజేపీ శుభాశీస్సులున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే బీజేపీతో పొత్తు అంశంపై చంద్రబాబు అంత ఆశాజనకంగా మాట్లాడలేదు. ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తు ఖరారైందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బీజేపీ కలిసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తామని, ఇప్పటికైతే జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని ఆయన చెప్పారు. బీజేపీతో పొత్తుపై స్పష్టత రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల పోరాటంలో వెనుకబడిపోతున్నామనే భావనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొదటి జాబితాను విడుదల చేయడానికి ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది. బీజేపీతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ హస్తినకు వెళతారని భావించారు. కానీ ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ దొరకలేదు. అటు చంద్రబాబుకు కానీ ఇటు పవన్ కళ్యాణ్కు కానీ ఏ విషయం చెప్పకుండా, వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా బీజేపీ పెద్దలు ఆడుకుంటున్నారు. బీజేపీ ఎప్పుడు స్పష్టత ఇస్తుందో కూడా తెలియని పరిస్థితి. బీజేపీ మాట కోసం ఎదురు చూస్తూ మేనమేషాలు లెక్కిస్తూ పోతే వైఎస్ జగన్ ఎదుర్కోవడం మరింత కష్టంగా మారుతుందని చంద్రబాబు అనుకున్నారు. దీంతో తెగించి అభ్యర్థుల జాబితా విడుదలకు నడుం బిగించారు. బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తే ఆ పార్టీకి కేటాయించే సీట్లను వదిలేసి మిగతా సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది అనుమానంగానే ఉంది.